పార్లమెంట్ సమావేశాలు ముగిసాయి. ప్రతిపక్ష పార్టీలు నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. దీంతో పాటు సభలో చీటికి మాటికి గందరగోళం ఏర్పడటంతో సభ వాయిదా పడ్డం. దీనికి లోక్సభ స్పీకర్ అలకపాన్పు ఎక్కడం చూసాం. మణిపూర్లో జరిగిన మారణ హోమం గురించి మోదీ మాట్లాడాలనేది ప్రతిపక్షాల డిమాండ్. ఎటకేలకు గురువారం నాడు మణిపూర్లో శాంతిని పునరుద్ధరిస్తామని ఒక ప్రకటన చేసి ప్రధానమంత్రి చేతులు దులుపుకున్నారు. పార్లమెంట్లో జరిగిన కీలక పరిణామాలపై ఒలుక్కేద్దాం. ది యాక్షన్ ఫ్యాక్ట్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వర్షార్పణమయ్యాయి. సభ యావత్తు అరుపులు, కేకలు, వాకౌట్లు, వాయిదాల మధ్య పార్లమెంట్ మాన్సూన్ సెషన్స్ ముగిశాయి. అయితే పార్లమెంటు వర్షాకాల సమావేశంలో మరో హైలైట్ ఏంటంటే మన రాజకీయ నాయకులు పార్లమెంట్లో డిబేట్ ఎలా జరుపుతారో యావత్ ప్రపంచం చూడ్డానికి వీలైంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏదైనా చట్టం చేయాలంటే చర్చ జరగాలి. ప్రస్తుతం ఆ పరిస్థితి మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మచ్చుకు కనిపించడం లేదు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. ఢిల్లీ సర్వీస్ ఆర్డినెన్స్ పై రాజ్యసభలో 8 గంటల పాటు చర్చ జరిగింది. అదే లోక్సభ విషయానికి వస్తే ఈ బిల్లుపై చర్చించడానికి డిబేట్లో కేవలం 26 మంది ఎంపీలు మాత్రమే పాల్గొన్నారు. ఇక పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ విషయానికి వస్తే ప్రతిపక్ష పార్టీలు దేశం ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యల్ని ప్రస్తావించారు. ఇక లోక్సభ ఎన్నికలకు కేవలం 7 కంటే తక్కువ సమయం మిగిలి ఉంది. ఇక ఓటర్లు తమ తమ ఎంపీలు పార్లమెంట్లో ఎలా వ్యవహరించింది, ప్రజల సమస్యలను పార్లమెంట్లో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారా లేదా అని తెలుసుకోవడానికి వీలుంటుంది. తమ ఎంపీలు 5 సంవత్సరాల్లో తమ నియోజకవర్గాల కోసం ఏం చేశారు, ఎంపీ వల్ల నియోజకవర్గానికి ఎలాంటి ప్రయోజనం దక్కింది తదితర అంశాలు బేరేజు వేసుకోవడానికి ఓటర్కి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. రోజు రోజు పార్లమెంట్లో డిబేట్ కల్చర్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో అంటే పాత రోజుల్లో ఇంద్రజిత్ గుప్తా, భూపేష్ గుప్తా లాంటి ఉద్దండులు పార్లమెంటు డిబేట్లో పాల్గొని ప్రభుత్వాన్ని గడగడలాడించారు. వారి డిమాండ్లకు ప్రభుత్వం తలవంచక తప్పలేదు. ప్రస్తుతం సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం పార్లమెంట్లో డిబేట్లు ఎలా తయారయ్యాయంటే ట్రెజరీ బెంచ్ సభ్యులు ప్రతిపక్షాల్ని శత్రువుల్ని చూసినట్లు చూస్తున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న సందేహం తలెత్తుతోంది. చివరిగా పార్లమెంట్లో చక్కటి డిబేట్ను 2021లో చూసాం. వ్యవసాయ చట్టంపై రాజ్యసభలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. తర్వాత ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపసంహరించుకుంది. వ్యవసాయం చట్టం సందర్భంగా హౌస్లో కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు చూశాం. పలువురు సభ్యులు సస్పెన్షన్కు కూడా గురయ్యారు. అయితే శుక్రవారంతో ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల చర్చల్లో అన్ని పార్టీలకు చెందిన సభ్యులు పాల్గొనడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు, అవిశ్వాస తీర్మానం తప్పించి మిగిలిన పార్లమెంటు సెషన్ అంతా ఇటు లోక్సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష పార్టీలు బాయ్కాట్ చేశాయి. ప్రధానమంత్రి మణిపూర్ అంశంపై పార్లమెంటులో ప్రకటన చేయాలని పట్టుబట్టారు. ప్రస్తుతం మణిపూర్ కీలక అంశమంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష పార్టీలు మణిపూర్ అంశాన్ని అడ్డుపెట్టుకుని అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని చూశాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరగకుండా సుమారు 12 బిల్లులకు ఆమోదం లభించింది. ఇవన్నీ ప్రభుత్వానికి కలిసొచ్చే అంశాలే. అయితే ఇక్కడ ప్రతిపక్షాలు కొన్ని కీలకమైన అంశాలు మిస్ కావాల్సి వచ్చింది. ఉదాహరణకు ది ప్యాసేజ్ ఆఫ్ ది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుని తీసుకుంటే గత 6 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. అయితే ఈ బిల్లు ఈ నెల 7వ తేదీన ఎలాంటి చర్చ జరగకుండా కేవలం 50 నిమిషాల్లో ఆమోదం పొందింది. కేవలం 8 మంది ఎంపీలు, వారిలో 2 బీజేపీ సభ్యులు మాత్రమే డిబేట్లో పాల్గొన్నారు. కాగా మెజారిటీ ప్రతిపక్ష నాయకులు సభలో తమని మాట్లాడనివ్వడం లేదని గొంతులు చించుకున్నారు. బిల్లు చర్చకు వచ్చినప్పుడు వాకౌట్ చేశారు. గురువారం నాడు రాజ్యసభలో ఫార్మసీ సవరణ బిల్లుని కేవలం 3 నిమిషాల్లో చట్టం చేసేసింది.
లోక్సభలో మొత్తం 17 సిట్టింగుల్లో 22 బిల్లులకు ఆమోదం లభించింది. వాటిలో మెజారిటీ బిల్లు ఎలాంటి చర్చ జరగకుండానే చట్టమయ్యాయి. మొత్తానికి చూస్తే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అతి తక్కువ ప్రొడక్టివ్ సెషన్లో మూడవ స్థానాన్ని ఆక్రమించింది. సుమారు 59 గంటలు వృధా అయ్యింది. ప్రతిపక్షాల గందరగోళంలో సభని బలవంతంగా వాయిదా వేయాల్సి వచ్చింది. లోక్సభలో తరచూ ప్రతిపక్షాల అరుపులు కేకలు చూసి సీనియర్ ఎంపీలు రిటైర్ అయిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత రోజుల్లో అధికార పక్ష సభ్యులు ప్రతిపక్ష సభ్యులు స్నేహపూరితంగా వ్యవహరించేవారు. ప్రస్తుతం అధికార పక్ష సభ్యులు ప్రతిపక్ష సభ్యులు ఒకరి నుంచి చూస్తే మరొకరు తమ శత్రువులుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య శత్రుత్వం మరింత పెరిగింది. గత ఏడాది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పూర్తి వర్షార్పణమయ్యాయి. ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు లోపల బయట రాత్రిపూట కూడా నిరసన తెలిపారు. దీంతో రెండు హౌస్ల నుంచి 27 మంది సభ్యుల్ని స్పీకర్ సస్పెండ్ చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో హైడ్రామా నెలకొంది. రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు రిపోర్టుల టేబుల్పై ఎక్కి చేతులు ఉన్న కాగితాలు చించేసి స్పీకర్ చైర్పై విసిరేశారు. సభ కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం సెకండ్ టర్మ్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తానికి పార్లమెంటు సమావేశాలు ఏదో నామకే వాస్తే అన్నట్లు జరుగుతున్నాయి తప్ప సీరియస్గా జరగడం లేదని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా మన ఎంపీలు కళ్లు తెరుస్తారని ఆశిద్దాం.